కమలమ్మ, ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్. ఇప్పుడే నీకు చేయబోతున్నాను నేను. అవునమ్మా, ఎందుకు? ఎందుకంటే ఆదిల రవి చేశాడు ఫోను. ఏమంటాడు? నా మీద బ్యాడ్గా చెప్తున్నావంట, నేను 12,000 తీసుకున్నానని చదువుతున్నావంట. అంటే తీసుకున్నావా లేదా అన్నాను. తీసుకున్నాను. నీకు నేను నాకు 20,000 ఖర్చు పెట్టుకున్నాను. నేను 20,000 ఖర్చు పెట్టి నీకు చేశాను. ఏం చేశాడో ఎవడు? ఎవరు ఆ కమలం ఎవతి ఎవరు అన్నట్టు ఏదో అంటుండు. అంటున్నాడు. నేను ఆడియో పంపిస్తా. అంటుండు ఎవరురా కమలం, ఎవరురా అంటే అన్నారులే గాని ఇప్పుడు మనం తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నా. అంతే కదమ్మా, కాదు నిన్న ఒక వీడియో పెట్టి నా ఫోటో పెట్టి ఒక మతోన్మాదని ఎక్స్క్రీస్ చేయనని ఉన్నాడు. వాటితో వీడు మాట్లాడుకుంటాడు, వీనితో వాడు మాట్లాడుకుంటాడు. సో నేను ఎప్పుడు కూడా వాళ్ళ నెంబర్ తీసుకుని వెతికి నేను ఎప్పుడు ఫోన్ చేయలే. కాకుంటే ఎవరో తెలియనట్టులే వాళ్ళు మాట్లాడారు. మాట్లాడినా వాళ్ళు పశ్చాత్తాప పడే విధంగా నేను మాట్లాడినా వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళలో నేను కలిసిపోలే. ఒకటి చెప్పిన, నువ్వు ఎక్స్ క్రిస్టియన్ వా, తాజా క్రిస్టియన్ వా, మాజీ క్రిస్టియన్ వా నాకు తెలియదు, కానీ నువ్వు బ్రదర్, నువ్వు హిందుత్వం నచ్చా, ఇంకొక మతం నచ్చా, ఏ మతం ఎవరిని ఎవరు దేవుళ్ళని దేవతల్ని కించపరచడం నా ఉద్దేశం కాదు. నా బైబిల్ నా దేవుడు చెప్పలేడు. ఒకవేళ అట్లా ఎవడో ఒకడు మాట్లాడుతున్నాడంటే మాకు చెప్పండి, మీరు కూడా అని చెప్తాను కొట్టండి. కానీ మీ దాంట్లో ఉన్న లొసుకుల్ని కడుక్కోండి, క్లీన్ చేసుకోండి. మా దాంట్లో ఉన్నదాన్ని మేము అవి చేస్తున్నామంటే నీళ్ళు రాస్తారు. నిజంగా సార్ మీరు చేసేది వాస్తవము. నాకు మీలాంటి పాస్టర్ దొరుకుండా ఉంటే నేను ఇలా ఉండేటోని కాదు అని ఒక సందర్భంలో చెప్పుకుంటూ వచ్చిండు. అతను వాళ్ళ మిస్సెస్ కూడా మాట అనేటోడు అంటాను. నాకు చెప్పింది ఏంటంటే, నీలరాజ్ బ్రదర్ లాంటి పాస్టర్ ఒకవేళ ఆయన చర్చి ఉంటే ఆయన చర్చికి నిన్ను పంపిస్తానమ్మా, చర్చికి వెళ్ళాలంటే అని చెప్పి మా భార్యతో చెప్పిన సార్ అని ఒక మాట అన్నాడు. కావాలంటే ఆయన నెంబర్ కూడా ఉంటే వాస్తవమే కనుక్కొని, నాకు అవసరం లేదు, వాళ్ళు నాకు డబ్బాలు కొట్టినారు. నేను చేస్తుంది ఏంటంటే, నేను మోసపోయినా నా వల్ల ఇంకొకరు మోసపోవద్దు అనేది నా బైబిల్ నా దేవుడు చెప్పింది. ఒకరిని మోసం చేయమని చెప్పేది చెప్పలేదు. నేను సబ్స్క్రైబర్స్ కోసమో డబ్బు కోసమో, అమ్మ నేను మీ బాధ విన్నప్పుడు నేను దగ్గర దగ్గర చాలా రోజుల నుంచి అమ్మ ప్రార్థనలో పెడదాము, దేవుడు స్పందిస్తే మాట్లాడదాం, వీడియో చేద్దాం అని అన్నాను. కానీ ఎప్పుడైనా డబ్బులు ఇవ్వండి అని మన అన్నానమ్మా. అసలు ఇప్పుడు ఈ రవి అనేటోడు మీకు 12,000 కొట్టిన తర్వాత నువ్వు ఇచ్చినవా, నువ్వు ఎప్పుడు కొట్టినవా అని ఉల్టా తిరిగిందని మీరు అన్నారు, బాధపడ్డారు ఒక సందర్భంలో. అంతేనా కదమ్మా? అయితే వీడు అంటుండ అసలు నువ్వు ఏందని, అసలు మిమ్మల్ని నా తల్లిలాగానే భావిస్తా ఏనా? అలాంటి మాటలు నేను ఎప్పుడు కూడా వినలేదు. వాడు అట్లా అంత బూతులు మాట్లాడుతున్నా అలాంటి వాడిని ఈ మేరీ మమ్మీ ఇంటర్వ్యూలు చేసుకుంటుంది. నీకు దేవుడే తోడుగా ఉంటే నువ్వు ఇలాంటి వాటితో ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తావు? మాట్లాడతానని వీంతోనే పంపిస్తావు రాయబారాలు. మళ్ళీ ఒక ముగ్గురు సేవకులు, సామ్యల్ గుండ అన్న, అబ్రహం కాకులేట్ అన్న, సియోను బ్రదర్ అని వీళ్ళందరు పాస్టర్ సమక్షంలో వాడు మాట్లాడుతూ మేరీ అమ్మ పరలోకం వెళ్ళింది వాక్యానుసారం అని అంటే, లేదన్న నాకు అంతగానో తెలియదన్న, వీడు మీది మీద షో చేసుకుంటూ ఏదో ఫేమస్ కావాలని చూస్తుండు. అవును అయ్యా, వీడు మాత్రము నీళ్ళు రాసి ఒకటి చెప్తున్నాను, అందరితోటి మాట్లాడతాడు. మరి ఇప్పుడు నేను నా దగ్గర ఇప్పుడు నేను ఏలాంటి బూస్ పాస్టర్ల పక్షాన్ని నేను పోరాడతాను అంటే ముందు కూడా నాకు తెలియదు వాస్తవంగా. పాస్టర్ల పక్షాన అన్యాయం జరిగితే నేను వస్తాను అది ఇది అంటే సరే నమ్మే నేను తొందరగా చెప్పాను, స్పందించాను, సరేనమ్మ నేను ఇల్లు వస్తాను అన్నాడు, సరే తెలియమన్నాడు, ఇచ్చాను, ఫోన్ పేన అయ్యా చేతో. అదొక్కటి కొట్టమ్మా, అదొక్కసారి పంపించమ్మా. చాలా మంది గ్రూప్ లో నేను అంటే ఎవరినో 100,000 రూపాయలు డిమాండ్ చేసిన అని, 2,00,000 డిమాండ్ చేసిన అని మాట్లాడుతుండు. మళ్ళీ అంటున్నాడు ఇప్పుడు ఏమైనా నాకు 100,000 ఇచ్చావా? ఇప్పుడు ఆ 12,000 నేను పోలీసు వాళ్ళకి ఇస్తే ఆపదలో ఉన్న మీకు సహాయం చెయ్యాలి. ఒక నాయకుడు వాడు క్రిస్టియన్ లీడర్ ని అన్నప్పుడు సహాయం చెయ్యాలి. సరే మీకు మనసు బుట్టి అయ్యో కొడుకు ఇంత దూరం నుండి వచ్చిండు బిడ్డ అని చెప్పి ఇవ్వాలనిపించాలి, మీకు మనసు రావాలి. అసలు నేనైతే పని చేసి పెడితే అసలు ఆదరవకి డబ్బులు ఇద్దాం అనుకున్నా నేను. మరి బిడ్డ సహాయం చేశాడే మనం వాడు ఎంత మోసగాడు. వాడు ఇప్పుడు క్రైస్తవుల్ని బాధల్లో ఉన్న మీలాంటి వాళ్ళని వీడియోస్ అన్ని 2 సార్లు వీడియోస్ పెట్టుకున్న తర్వాత బాగా చూసారు. ఓసన్ మినిస్టర్ అండ్ ఫేమస్ కదా, చూసారు బాగానే వచ్చినాయి అలా చూసిన వాళ్ళు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళతో బాగా టైప్ అయిపోయాడు. వీడు పని అది కదా, వీడు వీడియో పెట్టడం. ఇప్పుడు వాళ్ళతో టైప్ అవ్వకపోతే నేను పాస్టర్ నెంబర్ ఇచ్చానుగా మాట్లాడాడుగా, ఇంకో ఓసన మందిరంలో స్థలాలు కొని పాస్టర్ ఉన్న స్థలాలు కొని వాళ్ళ పేర్ల మీద పెట్టే పాస్టర్ జీవన్ ఉన్నాడు, వాళ్ళ నెంబర్ కొనిచ్చానుగా నేను. వాళ్ళతో మాట్లాడి పెద్దోళ్ళు అయ్యిండి ఇలా చేయటమేంది,
కోర్టు నుంచి కూడా ఆమెకు ఆర్డర్ వచ్చినా గానీ మీరు కింద విఆర్ఓ మాటలు, విఆర్ఓ కాదు సర్వేర్ మాటలు నమ్మటం ఏంటి? సర్వేర్ ఏమైనా మీరు సర్వేర్ శాతాన్ని మీరు ఏమైనా కొలిపించి కట్టుకున్నారా లేదని అడగటం కాదు. వాడు అమ్ముడుపోయింది అక్కడ, వాడు డబ్బులు తీసుకొని అమ్ముడుపోయింది అక్కడ. మొన్నటి వరకు ఆయన ఎవరు అజయ్ బాబు తోపు అన్న మీటింగ్ పెడుతుండు రండి అన్నాడు, ఇప్పుడు అజయ్ బాబు దొంగ అంటూ వీడియోలు పెట్టిండు. ఇప్పుడు అట్లా కాదు, ఒక విషయం మాకు ఆస్తులు కాడ వ్యక్తిగత విషయం గొడవలు ఉంటాయి, తోడుకోడలతో నీకేం పని మాకు, మాతోటి మా ఇష్టం అయితే కలుపుకుంటావు లేకపోతే. నిన్న దినాన్ని వచ్చి మళ్ళీ నాతో మాట్లాడింది అమ్మా, అదొక్కసారి చూసి ఆ ఫోన్ పే కొట్టింది నాకు ఒక్కసారి బెట్టవమ్మా వెతికి కొంచెం, అది ఉన్నదా దొరుకుతుందా? దొరుకుతుంది, 2 ఏళ్ళు అయినా కొట్టి కూడా. చూడు వాడి నెంబర్ అట్లా కొడితే, ఫోన్ పే లో నెంబర్ కొడితే వస్తుంది. ఇప్పుడు భయపడుతున్నాడు డబ్బులు కొట్టించుకున్నావారని భయపడుతున్నాడు. వాడు ఎప్పుడో అనుకున్నా గానీ వాడిగా చిల్లర గాడు ఆర్ఎంపీ డాక్టర్ అంటే వానికి రోజు 20,000 వస్తాయి అని చెప్పేసి అంటాడు వాడు. వాడికి రోజు 20,000 వస్తే మరి దందాలు ఎందుకు చేస్తుండో? 20,000 వస్తాయి అంట. నేను బట్టి నేను చేస్తా. వాడు ఉండేది ఇక్కడ ఏది ఖమ్మం దగ్గర ఇల్లందు దగ్గర వాడు, వాడు ఒక ఓ రూమ్ పెట్టుకొని వాడు ఆర్ఎంపీ డాక్టర్ నేను అది ఇది అని చెప్పేసి వాడు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ లాగా సర్జన్ లాగా బిల్డ్ అప్పిస్తాడు వాడు. వాడు ఇట్లా మమ్మల్ని అని కూడా గెలికి ఏదో ఒకటి చెయ్యాలి, వాడు ఫేమ్ కావాలన్నట్టు వాళ్ళు చూస్తుండు. వాడు నిజంగా క్రైస్తవుడు అయితే ఇట్లాంటి భూత మాటలు మాట్లాడతారా? నువ్వు సమాధాన పరచాలి, వీడే అన్ని పైసలు తీసుకొని మోసం చేస్తాడు. రెండు పక్కల ఇప్పుడు అతను అన్న విషయం నాకు అర్థమైపోయింది. సమస్య వింటాడు, వీక్నెస్ పట్టేస్తాడు, డబ్బులు పుంజుతాడు, తర్వాత ఇవన్నీ పెట్టించుకుంటాడు, వాడితో వాళ్ళు టైప్ అయిపోతాడు. ఇప్పుడు అంటే నేను అన్నా కోర్టు తప్పి తప్పులు కోర్టు జడ్జిమెంట్ తప్పించింది అంటే నువ్వు కోర్టును కూడా తప్పు పట్టినట్టేగా. ఆమె మోసగత్తె అని మీ గురించి అంటుండు, మరి ఆమె మోసం చేసేది అయితే ఆమె గురించి ఊరంతా అదంటారు ఇదంటారు అంటే మరి కోర్టు ఎట్లా ఇచ్చింది ఆమెకు జడ్జిమెంట్? ఆమె పక్షమనా? ఆమె ఎందుకు గెలిచింది కోర్టులో అన్న అని మాటలు లేవు. అంటే రెండు ఇన్నోవా కార్లలో వాడు 27 మందిని వేసుకొని పోయినంట. ఇన్నోవా కార్లలో 27 మంది పడతారా? రెండు ఇన్నోవా కార్లు వేసుకుని పోయినా 27,000 ఖర్చు అయినాయి అన్నారు. 27,000 ఒక విషయం చెప్తున్నా సరే, వెళ్ళాడు అనుకుందాం, వెళ్ళాడు అనుకుందాం, ఒకరితో మాట్లాడి రావాలి అక్కడ దాకా వెళ్ళినోడు, వాడు అక్కడ నాకు చెప్పాలి కదా, చెప్పాలా ఏం చెప్పాలో నాకు చెప్పాలి. అమ్మా ఇట్లా అన్నారు వాళ్ళు.